జగన్మోహన్ రెడ్డి, చూస్తున్నావా ఏం జరిగిందో? గోదావరి కుదరొత్తేనే జెరూసలేం వెళ్ళావు, కృష్ణా కుదరొత్తేనే అమెరికా వెళ్ళావు, ఏమనుకుంటున్నావు పరిపాలన అంటే? నువ్వు ఒక యదవ్వే, నీకన్నా యదవుల కింద కేటగిరీ అంతా. అవునులే, నువ్వు యదవ్ అయితే నీకన్నా యదవుల కాబట్టే వాళ్ళ కేటగిరీలు అట్ట తయారయ్యారు. ఒక గేదెలు కాసుకునేవాడిని, ఒక గొర్రెలు మేపుకునేవాడిని అనిల్ యాదవ్ గారిని వాడి ఇరిగేషన్ మంత్రి చేస్తే ఇట్లాగే ఉంటుంది, ఇట్లాగే ఉంటుందే. ఎన్ని కోట్ల నష్టం జరిగింది ఇదంతా? ఎవడమ్మో మొగుడు సొమ్ము, ఎవడమ్మో మొగుడు సొమ్ము. చంద్రబాబు నాయుడికి నీకు వంత, ఒకళ్ళ మీద ఒకళ్ళు వంతులు పెట్టుకుని ఎవరి నాశనం చేద్దామని, ఎవరి నాశనం చేద్దామని? నువ్వు ముఖ్యమంత్రివా, ఇంటర్వ్యూ బీకి మొదల చివరో తెలుసా నీకు చూపిస్తే చెప్పమంటే చెబుతావు? నువ్వు ఇంటర్వ్యూ బీకి మొదలు చూపిస్తే మొదల చివరో చెప్పమంటే చెబుతావా? పగ వచ్చింది ఒక ఆనందంతో బతుకుతున్నావు కానీ నువ్వు నీ కేటగిరీ మొత్తం ఎవడు కూడా ఒక్కడ కూడా సరైనడు కాదు. ఓకే, ప్రభుత్వం అంతా ఏమైంది? నీ కింద చేసే ఇంజనీరింగ్ అంతా ఏమయ్యారు? రెండు మూడు రోజులు వదిలేదు దానికన్నా, రెండు మూడు రోజులు కనుక ఇది 6 లక్షలు వదిలినట్టే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు కదా? ఎవడు భరిస్తాడు ఇదంతా? నీ అంతకు నువ్వు మొత్తం లక్షలు దెబ్బేసేసి నువ్వు చేసిన పనులు, చేసిన దరాగతాలు, చేస్తున్న పాపాలు, చేయబోయే పాపాలు ఎవడు వదిలిపెట్టాడు. దేవుడు ఉండడు, నిన్ను శిక్షిస్తాడు. ఇంతంత అయిపోయిందని ఉబ్బిరిపై సంబరపడిపోమాక, ఇంతకింతకు అనుభవిస్తావు నువ్వు? నువ్వేదనుకుంటున్నావు పదవి దక్కింది మనకు బ్రహ్మాండంగా బతుకుతున్నావని మాట మాలితే అమరావతి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.